నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం వసుంధర గారు రచించిన వసుంధర శాపం అను కనకరాజు వ్రతకథ అనే హాస్య కథను విందామండి. ఈ కథ 1970 యువ మాసపత్రికలో దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది సఖులు. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. ఊర్ధ్వలోకాల మహిళా మండలి సమావేశమైంది. అందులో త్రిమూర్తుల భార్యలైన లక్ష్మీ, పార్వతీ, సరస్వతులు, పతివ్రత శిరోమణులుగా పేరెనికగన్న అనసూయ, అరుంధతి, సుమతి మొదలైన వారు కూడా ఉన్నారు. ఆ సభకు మగవారి ప్రవేశం నిషిద్ధం. అందువలన వారంతా విచ్చలవిడిగా తోచిన విషయాల మీద చర్చలు చేయటం మొదలుపెట్టారు. అనేక చర్చల అనంతరం అందరికీ కూడా ఒకే ఒక సందేహం కలిగింది. భూలోకంలో ప్రస్తుతం కలియుగం నడుస్తుంది. మానవుల్లో పాపభీతి కానీ దైవభక్తి కానీ మచ్చుకు కూడా కనిపించడం లేదని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇతర యుగాల్లో స్త్రీజాతికి ఎంతో కీర్తి తెచ్చిపెట్టిన పాతివ్రత్య ధర్మం ఇంకా మానవుల్లో పాటించబడుతోందా అన్నదే వారి సందేహం. చాలామంది అసంభవం అన్నారు, కొంతమంది చెప్పడం కష్టం అన్నారు. అందరూ తలో మాట ఆడుతూ ఉండగా, ఎంత పాపభీతి లేకున్నా మానవులు రాక్షసుల కంటే దుర్మార్గులు కారు. రాక్షస స్త్రీలైన మండోదరి, సులోచన పాతివ్రత్య ధర్మాన్ని పాటించగలిగినప్పుడు మానవ స్త్రీలలో పతివ్రతలుండరంటే నేను నమ్మలేను అంది సరస్వతి. సరిగ్గా అదే సమయానికి ఒక ద్వారపాలకురాలు వచ్చి, మహర్షి నారదులు ప్రవేశానికి అనుమతి వేడుకుంటున్నారు అంది. సభాధ్యక్షురాలు లక్ష్మీదేవి ఒక్క నిమిషం ఆలోచించింది. నారదులు త్రిలోక సంచారి, మన సందేహం ఆయన తప్పక తీర్చగలరు కాబట్టి ఈరోజుకి ఆయనకు ప్రత్యేక అనుమతినిద్దాం అంది. అంతే, అంతా వెంటనే తలలూపారు అంగీకార సూచకంగా. నారాయణ నారాయణ అంటూ నారదుడు ప్రవేశించాడు. ఏమి నారదా, ఏమి విశేషాలు అంది లక్ష్మీదేవి. మీకు తెలియనివే ఉన్నాయమ్మా, మీ మహిళా సభ ఒక్కసారి కన్నుల పండుగగా చూడాలనిపించి వచ్చాను. చూశాను, కన్నుల పండుగ అయింది, అనుమతిస్తే సెలవు తీసుకుంటాను అన్నాడు నారదుడు. ఆగు నారదా అంది పార్వతి. మేమందరము నీ ద్వారా ప్రస్తుత భూలోక స్త్రీల పాతివ్రత్య ధర్మాచరణ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాము అంది. నారదుడు ఒకసారి సభంతా కలిగి చూసి మందహాసం చేశాడు. భూలోకంలో, అందులోనూ కర్మభూమి అయిన భారతదేశంలో పాతివ్రత్య ధర్మాచరణకు లోటేమిటమ్మా, అది కొనసాగుతూనే ఉంది, ఉంటుంది కూడా అన్నాడు. నాకు నమ్మకం లేదు అంది ఇంద్రుని భార్య శచీదేవి. నారదుడి ముఖం గంభీరంగా అయిపోయింది. స్వయంగా చూశాను నేను, భూలోకంలో పాతివ్రత్య ధర్మం పూర్వం కంటే చక్కగా పాటించబడుతుంది. నిజానికి ఈ కలియుగపు సతీపతులను చూస్తుంటే నాకు ముచ్చటేసింది కూడా. పూర్వపు స్త్రీలు ఎప్పుడు పూజలు వ్రతాలు తప్పితే ఎప్పుడైనా ప్రేమ అనుభవించి ఎరుగుదురా ఏమన్నానా? ఓసారి సభ వంక కలియ చూసి మళ్ళీ అన్నాడు నారదుడు. ఇప్పటి సతికి వ్రతాలతోటి దేవుడితోటి సంబంధం లేదు. ఆమెకు దేవుడు భర్త, ఆమె తపస్సు ప్రేమ. ఆ తపోబలంతో పతిని సర్వదా తమ విధేయుడిగా ఉంచుకుంటుందామే. తను విధేయతతో మసులుతుంది, పతిని విధేయుడిగా చేసుకోలేని. పూర్వకాలపు పాతివ్రత్యం సారవిహీనం కదూ. అందువలనే ఈ కలియుగ పతివ్రతలు ఇతర యుగాల్లో ఏ పతివ్రతలు ఎన్నడూ ఊహించని ఒక కొత్త శక్తిని కూడా కలిగి ఉన్నారు. నారదుడు మళ్ళీ ఆగాడు. సభలో గుసగుసలు రేగాయి. కొంతమంది ముఖాలు ఎర్రబట్టం కూడా జరిగింది. ఆఖరికి శచీదేవి నేను నమ్మలేను అనేసింది కూడా. వెంటనే నారదుడు ప్రశ్నించాడు, అయితే మీ పాతివ్రత్య ప్రభావంతో మీరు మీ భర్తల్ని శపించగలరా? ఒక్కసారిగా సభంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. ఇంకొక కొద్ది క్షణాల్లో ఒక కలియుగ పతివ్రత తన భర్తను శపించబోతుంది. మీలో నమ్మకం లేని వాళ్ళు, కుతూహలం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు అన్నాడు నారదుడు. ఎవరామే అడిగింది అనసూయ ఆందోళన వదనంతో. స్త్రీ తన భర్తను శపించడం ఆమెకు చాలా ఆవేదన కలిగించినట్లు ఆమె ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది. ఆమె పేరు వసుంధర. అదిగో చూడండి, అది విశాఖపట్టణ నగరం, ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతం. ఆ ప్రాంతంలో చిరాగ్గా విసురుగా నడుస్తున్న వ్యక్తి పేరు రాజారావు. అతడే వసుంధర భర్త. చూడండి, దేవతా స్త్రీలందరూ తమ దివ్య చక్షువులతో నారదుడు చూపించిన పరిసరాలను తిలకించసాగారు. రాజారావుకి కోపం విపరీతంగా వచ్చేస్తోంది. అందుకు చాలా కారణాలున్నాయి.
రోజు 9 గంటలకే భోంచేసి ల్యాబొరేటరీకి వెళ్ళటం అతనికి అలవాటు. కానీ వంట ఆలస్యం కావటం వలన భోజనం చేయకుండానే వెళ్ళాడు. అక్కడ అతని అజాగ్రత్త వలన ఒక క్షమించరాని నేరం జరిగి ప్రొఫెసర్ గారు అతని మీద మండిపడ్డారు. మనసు పాడైన రాజారావు 12 గంటలకు భోజనానికి అని ఇంటికి బయలుదేరాడు. వేసవికాలమేమో సూర్యుడు మండిపోతున్నాడు. రాజారావు కడుపు ఆకలితో మండిపోతోంది. ఇంటికి చేరుకున్న రాజారావు ఆట్టే ఆలస్యం చేయకుండానే భోజనానికి కూర్చున్నాడు. అయితే ఆ రోజు అన్నం చిమిడిపోయింది, పప్పు మాడిపోయింది, కూరల ఉప్పు దారుణంగా ఎక్కువైంది, పులుసు మరీ పుల్లగా ఉంది. కొన్ని రసాయనిక పదార్థాలకి పాస్ఫారిసెన్స్ అని ఒక ధర్మం ఉంటుంది. ఆ పదార్థాలు ఎండలోని కాంతి తరంగాలను గ్రహించుకుని చీకట్లో మళ్ళీ ఆ కాంతి తరంగాలని వింత వింత రంగుల్లో విడుదల చేస్తూ ఉంటాయి. ఈ రకం పదార్థాలనే రేడియం డైల్ గడియారాలకు ఉపయోగిస్తూ ఉంటారు. రాజారావు తన రీసెర్చ్లో అటువంటి పాస్ఫారిసెంట్ పదార్థాలను 2 తయారు చేశాడేమో, అతనికి కొద్దిగా ఆ లక్షణాలు అలవడ్డాయి. ఫలితంగా అతను తను గ్రహించిన ప్రొఫెసర్ గారి తిట్ల వేడి కాంతిని, సూర్యుడి మండుటెండ కాంతిని, ఆకలి మంట కాంతిని వింత రంగుల్లో భార్య మీద ప్రసరించాడు. మామూలు మాటల్లో చెప్తే అతను భార్య మీద మండిపడ్డాడనే చెప్పాలి. చచ్చ, ప్రపంచంలో ఎవ్వరూ ఇంతకంటే చచ్చు రకంగా వండలేరు అన్నాడు. ఆఖరిసారిగా దులపవలసినవన్నీ దులిపేశాక చాలా సహనంతో విన్న వసుంధర ఈ ఆఖరి మాటకు చాలా బాధపడింది. మీరు ఇదివరకు క్యారియర్ భోజనం చేసేవారు కదా, ఆ భోజనం కంటే తీసిపోయిందా ఇది అంది. తను వివాహపూర్వం 3 క్యారియర్ భోజనం చేసినట్లు రాజారావు మర్చిపోలేదు. వాడి భోజనం బాగుండదని అతను ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటాడు, కానీ వసుంధర దగ్గర మాత్రం ఒప్పుకోడు. వాడికే 3 లక్షణంగా పెట్టాడు. నువ్వొచ్చావు మహాతల్లివి, తిండికి మొహం వాచిపోయాను అన్నాడు రాజారావు. మజ్జిగైన మరొకసారి కలుపుకోండి, బొత్తిగా అన్నం తినలేదు అంది బాధపడుతూ వసుంధర. ఆ మాటలు అతని కోపాన్ని మరింత రచ్చగొట్టాయి. ఛీ అంటూ అందులోనే చేయగడిగేసుకున్నాడు. ఏం మాట్లాడాలో వసుంధరకు తోచలేదు. భర్త ఇంతగా కోపగించుకోవటం తన 7 అనుభవంలో ఆమె ఎన్నడూ ఎరగదు. చెయ్యి కడుక్కున్న వెంటనే బట్టలు వేసుకోసాగాడు రాజారావు. అప్పుడే వెళ్ళిపోతారా, కాసేపు నడుము వాల్చి వెళ్ళాలి నేను తీవ్రంగా అన్నాడు రాజారావు. 5 వచ్చేస్తారు కదూ అడిగింది. రాను. 8 వస్తారు? నీకంటే దరిద్రంగా వంట చేసేవాళ్ళు కనిపించినప్పుడు వస్తాను. ఈసారి వసుంధరకు కళ్ళనీళ్ల పర్యంతమై కోపం కూడా వచ్చింది. ఎందుకండి ఒక్క పూట జరిగిన పొరపాటుకింత సాధిస్తారు? నాకంటే దరిద్రంగా ఉండేవాళ్ల వంట నెలల తరబడి తినే రోజు నిజంగానే వస్తుందిలేండి మీకు అంది. ఆలు మగల కలహం అద్దం మీద ఆవగింజలాంటిదన్న సత్యం రుజువై వాళ్ళు 2 మర్చిపోయినప్పటికీ వసుంధర యథాపూరిత మనస్కురాలై ఇచ్చిన శాపం పనిచేయక మానుతుందా? అతని చేత శాపాన్ని అనుభవింపజేయటం కోసం ఒక అతను పుట్టి పెరుగుతున్నాడు. అతని పేరే కనకరాజు. విజయనగరానికి దగ్గరలో ఉన్న ఒక కుగ్రామంలో కనకరాజు అనబడే ఒక అమాయకపు ప్రాణి నివసిస్తున్నాడు. అతను వెర్రిబాగులవాడిగా ఊళ్ళో ప్రసిద్ధి చెందాడు. ఊళ్ళో అందరికీ ఆ పని ఈ పని చేస్తూ వాడు పెట్టింది తిని బ్రతుకుతూ ఉండేవాడు. వసుంధర శాపానికి సరిగ్గా 4 యమధర్మరాజు, శనిదేవుడు, విశ్వామిత్రుడు కలిసి తమ అంశల్ని కొద్ది కొద్దిగా ఆ కనకరాజులోనే ప్రవేశపెట్టారు. అదే రోజున కనకరాజుకు చిన్న హోటల్ ఒకటి పెట్టాలని బుద్ధి పుట్టింది. అందుకు కావలసిన 100 ఊళ్ళో 4 అడిగి అప్పుగా తెచ్చుకుందామని అనుకున్నాడు అతను. అటువంటి ప్రయత్నాల్లో అతను ప్రకాశం కళ్ళబడ్డాడు. ప్రకాశం భువనేశ్వర్లో రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ సరైన భోజన సదుపాయం లేనందున ఓ 10-15 తెలుగు ఉద్యోగస్తులు కలిసి మెస్ పెట్టుకుందాం అనుకున్నారు. అందుగురించి వాళ్ళకొక వంటవాడు కావాల్సి వచ్చాడు. ఆ భారం ప్రకాశం తన మీద వేసుకున్నాడు. కానైతే తెలిసి తెలిసి భువనేశ్వర్ లాంటి ఊరికి రావడానికి ఎవరూ అంగీకరించడం లేదు. అటువంటి సమయంలోనే ప్రకాశాన్ని హోటల్ పెట్టుబడి కోసం కనకరాజు కలుసుకున్నాడు. ప్రకాశం తన పరిస్థితిని వివరించి వంట చేయడానికి భువనేశ్వర్ వస్తావా అని అడిగాడు. వంట చేయాలని తెగ ఉబలాట పడిపోతున్నాడు కనకరాజు. అతనికి ప్రకాశం చెప్పిన షరతులన్నీ నచ్చాయి. వెంటనే ప్రకాశంతో భువనేశ్వర్ వెళ్ళిపోయాడు. ఇది జరిగి 4.5 గడిచిన అనంతరం రాజారావుకి భువనేశ్వర్లో రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం అయితే వచ్చింది, కానీ అతనికి క్వార్టర్ దొరకలేదు, హాస్టల్ కూడా ఖాళీ లేదు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సాయం వలన ఒక పంజాబీ అతను రాజారావు తనతో పాటు హాస్టల్ సూట్లో ఉండటానికి అంగీకరించాడు. వసుంధరను ఎడబాసిన రాజారావుకు కనకరాజు మెస్సులో చేరటం తప్పనిసరి అయింది.
కనకరాజును చూసి రాజారావు గ్రహించిన విషయాలు. కనకరాజు నల్లనివాడు, పద్మనయనాలు లేనివాడు, లావుగా బలంగా ఉంటాడు. నువ్వు బలంగా ఉండటానికి కారణమేమిటని అడిగితే తాను చేసిన వంట తినకపోవటమేనని అంటూ ఉంటాడు. అతని గురించి హాస్టల్లో బ్రహ్మచారులందరూ రకరకాలుగా కథలు చెప్పుకుంటూ ఉంటారు. కనకరాజు అంటే కాలనీలో కాపురం చేసుకుంటున్న ఆడవాళ్ళందరికీ ఎంతో అభిమానం. కనకరాజు నెమ్మదిగా భువనేశ్వర్లో స్థిరపడి కొన్ని ఆవులు కొన్నాడు. తెలుగు ఆడవాళ్ళందరూ కనకరాజు దగ్గరే పాలు పోయించుకునేవారు. కనకరాజు బాగా పాలు పోస్తాడని కాదు, అతని వ్యాపారం బాగా అభివృద్ధి పొంది 4 కాలాల పాటు భువనేశ్వర్లో ఉంటాడని. వాళ్ళు కనకరాజు అభివృద్ధిని కాంక్షించటంలో ఒకే ఒక స్వార్థపూరితమైన కాంక్ష ఉంది. వాళ్ళ భర్తలందరూ కనకరాజు భోజనం రుచి చూడటం వల్లనే ఇంట్లో మారు మాట్లాడకుండా భోంచేస్తూ ఉంటారు. ఎలా వండినా బాగానే ఉందని మెచ్చుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా కోపం వచ్చి పుట్టింటికి పోతామని బెదిరించినా కనకరాజు గుర్తుకు రాగానే పోతే పో అనకుండా బ్రతిమలాడుకుంటారు. ఇదంతా కనకరాజు చలవే. కనకరాజు మెస్సులో భోంచేసిన సుబ్బారావు అనే అతను అంతకాలం పెళ్లి వద్దు అంటూ ఉండేవాడు. పెళ్లి చూపులు కూడా అక్కర్లేకుండా ఎవరో ఒక అమ్మాయిని స్థిరపరిచేయమని తల్లిదండ్రులకు ఉత్తరం రాశాడు. సుబ్బారావుకు తమ మీద గల భక్తి ప్రపత్తులుగా అతని తల్లిదండ్రులు ఆనంద పరవశులైపోయారు కూడా. ఇంతేకాదు, కనకరాజు సాధించిన అద్భుత ఫలితాలు ఇంకా ఉన్నాయి. వేమన శతకంలోని అనగానగ రాగమతిశయిల్లుచి నుండు అన్న పద్యం అర్థం లేనిదని కనకరాజు మెస్సులోని వారందరూ గ్రహించారు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న వేమన వాక్యం నిజమైతే 4-5 ఏళ్లుగా వంట చేస్తున్న కనకరాజు ప్రావీణ్యంలో ఏమీ మార్పులు లేకపోవటము, అతని వంట అభివృద్ధి కాకపోవటము ఎలా జరుగుతుంది? అదీగాక తినకవేమో తీయనగును అన్నాడు వేమన. కానీ కనకరాజు వండిన భోజనం ఏళ్ల తరబడి తింటున్నా తీపి మాట దేవుడెరుగు, అసలు రుచి అనేదే తెలిస్తే కదా. అయితే రాజారావు ఇంకా అనేక మంది అతని మెస్సులో ఎలా భోంచేస్తున్నారని కొంతమందికి సందేహం రావచ్చు. వారందరికీ ఒకే ఒక సమాధానం, అదే వాళ్ళంతా శాపగ్రస్తులు అన్నది. కనకరాజు సామాన్య మానవుడు కాదు, అతడు దైవాంశ సంభూతుడు. బహుశా అతని మెస్సులోని సభ్యులందరూ భూలోక నరకం అనుభవించవలసిందిగా శపించబడి ఉండుండాలి. అటువంటి శాపగ్రస్తుల శాపాన్ని అనుభవింపచేయటానికి అవతరించిన కారణ జన్ముడే కనకరాజు. వారి శాపం తీరేదాకా అతనికి అవతారం ఉంటుంది. ప్రస్తుతం భోజన రూపేణ అతను చేస్తున్నవన్నీ లీలలు. ఒకరోజు సాయంత్రం 4:30 ఆఫీసు వదలగానే కనకరాజు మెస్ మెంబర్లు 12 టిఫిన్ కోసం మామూలుగా వెళ్లారు. వాళ్ళు వెళ్లేసరికి అందరికీ ప్లేట్లలో గారెలొడ్డించున్నాయి. సభ్యులందరూ ఉత్సాహంగా ప్లేట్ల ముందు కూర్చున్నారు. అప్పుడు కనకరాజు గర్వంగా నుంచుని వాళ్ళందరికేసి చూస్తూ, ఇవాళ గారెలు స్పెషల్గా చేశాను, తేడా చెప్పుకోవాలి అన్నాడు. వెంటనే రాజారావు ఒక గారెను తీసుకుని నోట్లో పెట్టుకుని సుతారంగా నమలబోయాడు. గరగరమని చప్పుడైంది. అంతేకాదు, అదే సమయంలో డైనింగ్ హాల్ అంతా గరగర శబ్దాలతో నిండిపోయింది. అందరూ ఒక్కసారిగా గారెను నమలటానికి చేసిన ప్రయత్నం వలన ఆ చప్పుడైనట్లు అందరూ గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. అయితే ఎలా? ఆ గరగర శబ్దం గారి యొక్క విపరీతమైన గట్టిదనం వల్ల కలిగింది. దాంతో గారె పంటికి లొంగపోవటం లేదనే విషయం అందరికీ తెలిసిపోయింది. 1 నిమిషం ఆలోచించి రాజారావు తన ప్లేటును తీసి గారెను గట్టిగా కొట్టాడు. ప్లేటు 2 ముక్కలైపోయింది. మిగతా వాళ్ళు వెంటనే ఆ ప్రయత్నం లాభం లేదన్నారు. గోల్డ్ ఫింగర్ అనుచరుణ్ణి మించిన బలంగా ఉంది ఆ గారె. కనకరాజు ఇంకా గర్వంగా అందరికేసి చూస్తూనే ఉన్నాడు. కానీ ఎవ్వరూ కనకరాజు వంక చూడటం లేదు. వాళ్ళందరికీ పౌరుషంగా ఉంది. నిండు యవ్వనంలో ఉన్న తాము ఆఫ్టర్ ఆల్ ఒక గారెను పగలగొట్టలేకపోవటం ఎంత అవమానం. కనకరాజు, రుబ్బురోలు పత్రం పట్టుకురా అన్నాడు భాస్కర్ రావు అనే ఓ సభ్యుడు. కనకరాజు వెంటనే ఆ వస్తువుతో హాజరయ్యాడు. భాస్కర్ రావు మంత్రం పనిచేసింది. గారె 2 బద్దలయ్యింది. అప్పుడే అందరూ ఒక ఉత్సాహకరమైన విశేషాన్ని కనిపెట్టారు. గారె పైన ఎంత గట్టిగా ఉన్నప్పటికీ లోపల మెత్తగానే ఉంది. పగిలిన ఆ మొక్క లోపలి మెత్తని గుంజును స్పూన్తో తీసుకుని తినసాగాడు భాస్కర్ రావు, శివధనుర్భంగం గావించిన రాముడి పూజనిస్తూ. అప్పటికి అందరూ శారీరకంగానూ మానసికంగానూ అలసిపోయారేమో, అందరికీ చాలా ఆకలిగా ఉంది. పొత్రంతో బద్దలు కొట్టుకుని గారె లోపలి గుంజును అతి వేగంగా తినసాగారు. ఆ గుంజు నిజంగానే రుచిగా ఉంది. కొత్త రకం టిఫిన్ చేసిన కనకరాజును అంతా మెచ్చుకున్నారు. కనకరాజు అందరి వెంక మరింత గర్వంగా చూస్తూ, రేపు కొత్త రకం దోశలు వేయబోతున్నానండి అన్నాడు. అంతా హడలిపోయారు. వద్దు వద్దు అన్నారు ఏకకంఠంతో.
సరేలే వెయ్యను అని కనకరాజు అభయమిచ్చేదాకా వాళ్లకు మనస్థిమితం లేదు. ఆకలితో నకనకలాడుతున్న కడుపులతో ఆత్రంగా టిఫిన్ తిన్న ఆ సభ్యులందరికీ కూడా మర్నాటికి అజీర్ణం పట్టుకుంది. అందుకని వాళ్ళు కనకరాజును ఆ రోజుకు కందిపప్పు వండొద్దని చెప్పారు. అలాగే అన్నాడు కనకరాజు. కానీ తీరా భోజనం టైంకి బల్ల దగ్గరికి వచ్చి చూస్తే పప్పు కూడా కనిపించింది కూరతో పాటు. సభ్యులందరికీ చాలా కోపం వచ్చేసింది. ఏమయ్యా కనకరాజు, వద్దంటే పప్పు ఎందుకు చేశావు అంటూ గద్దించారు. కనకరాజు ముసిముసిగా నవ్వాడు. ఏంటి బాబు, నాతో వేళా కొడమాడతారు, అది పప్పు కాదు కూరే అన్నాడు. మరైతే ఆ రెండోదేమిటి అని అడిగారు. అది కూరే బాబు, పప్పు వద్దన్నారు కదా అని ఈరోజుకి రెండు కూరలు చేశాను అన్నాడు కనకరాజు. అవునా, ఇంతకు ఏం కూరలు అవి? ఆనపకాయ కూర, వంకాయ కూర చెప్పాడు. రాజారావు ఆశ్చర్యంగా చూశాడు. ఆనపకాయ కానీ వంకాయ కానీ కూరగా వండబడినప్పుడు ఆ కూర ఎన్నడూ కూడా పప్పులాగా కనిపించదు. మరి వీటిల్లో ఓ కూర చూడటానికి అచ్చం పప్పులా ఉంది. వెంటనే రాజారావుకు ఐడియా వచ్చింది. కనకరాజు, నీకు ఒక చిన్న పరీక్ష, ఈ రెండు కూరల్లో ఏదేదో నువ్వే చెప్పుకోవాలి అన్నాడు. ఓ సిద్ధానిదే ఉంది, ఆ పచ్చగా ఉన్నదేమో ఆనపకాయ. ఆగవయ్యా బాబు, అలా కాదు, ముందు నువ్వు కళ్ళు మూసుకో, నోరు తెరువు, నేను నీ నోట్లో ఒక కూర వేస్తాను, రుచిని బట్టి అప్పుడు చెప్పుకోవాలి అన్నాడు రాజారావు. కనకరాజు వెంటనే ధీమాగా కళ్ళు మూసుకుని నోరు తెరిచాడు. రాజారావు ఇంత నల్లటి కూరను తీసుకుని కనకరాజు నోట్లో వేశాడు. కనకరాజు నోరు చప్పరించి హఠాత్తుగా కెవ్వుమని అరిచాడు. అందరూ ఉలిక్కిపడ్డారు. ఈరోజు కూర బాగాలేదండి, అది మాత్రం తినకండి, పాపిష్టోణ్ణి కూర పాడు చేశాను అంటూ నోరు కడుక్కుందుకు పరిగెత్తుకుంటూ పోయాడు కనకరాజు. అప్పుడప్పుడు తన వంటను తిడుతూ ఉండటం కనకరాజుకు మామూలే. అటువంటి సందర్భంలో సభ్యులందరికీ అతని మీద జాలిస్తూ ఉంటుంది. పశ్చాత్తాప పడేవాణ్ణి ఎవరైనా సులువుగా క్షమించేస్తారు కదా. అయితే రాజారావుకి ఇది ఊహించని పరిణామం. కనకరాజు కూర చెప్పుకోలేకపోతే తమాషాగా నవ్వుకోవచ్చుననుకున్నాడు. కానీ కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు ఆ రెండో కూర ముట్టుకోవటానికి అంతా భయపడ్డారు. అయితే ఇక్కడి నుంచి ముందుగా ఎవరైనా రుచి చూస్తే కానీ వంటకాలు మనం ముట్టుకోరాదు అన్నాడు నారాయణ అనబడే ఓ సభ్యుడు. పూర్వకాలంలో రాజులు ఇలాగే చేసేవారు అన్నాడు భాస్కర్రావు. ఇంతలో కనకరాజు తిరిగొచ్చాడు. అతన్ని చూస్తూనే సుందరం అనబడే ఓ సభ్యుడిని అడిగాడు. పసుపుపచ్చ రంగు కూరను చూపిస్తూ, ఏమయ్యా ఈ కూరైనా తినేలా ఉంటుందా? ఆ ప్రశ్న వింటూనే కనకరాజు పక్కపక్కా నవ్వనారంభించాడు. అందరూ విస్తుపోయి చూస్తూ ఉండగా నవ్వునాపి రాజారావు వంక తిరిగి, ఇందాక నా నోట్లో మీరు వేసింది వంకాయ కూరండి అన్నాడు. రాజారావుకి మిగతా సభ్యులకి కూడా పరిస్థితి అర్థం కాలేదు. కనకరాజే మళ్ళీ నవ్వి అన్నాడు. నేను కూర పేరు తప్పు చెప్తే ఆక్షేపిస్తారని భయం వేసింది నాకు, అందుకని అలా నాటకమాడాను. ఇప్పుడు నా నోట్లో వెయ్యని కూర ఏదో సుందరం గారు చూపించారా, దాంతో నా నోట్లో వేసిందేదో తెలుసుకున్నాను. కూరల గురించి మీకేం భయం లేదు, రెండు ఫస్ట్ క్లాస్గా కుదిరేయలేండి అన్నాడు. పైకి చిరాకు ప్రదర్శించిన కనకరాజు తెలివితేటల్ని మనసులోనైనా అభినందించుకోకుండా ఉండలేకపోయారు సభ్యులు. ఎందుకంటే అతని కూరల్ని గుర్తించడానికి అంతకుమించి మరొక దారి లేదు. అయితే మర్నాడే కనకరాజు మెస్ మెంబర్స్కి కౌంటర్ టెస్ట్ పెట్టాడు. నిన్న మీరు అడిగారు కదా కూర ఏమిటని, ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతాను, కూరేంటో చెప్పుకోవాలి అన్నాడు గంభీరంగా. ఐన్స్టీన్ లెక్కలైనా అర్థమవుతాయి, కానీ కనకరాజు కూరలేమిటో తెలుసుకోవటం ఎవరి వల్ల కాదని సభ్యులందరికీ తెలుసు. అయినా యథాశక్తి ప్రయత్నించి చూద్దామనుకున్నారు. రుచిని బట్టి ఏమీ తెలియలేదు, కానీ ఆకారాన్ని బట్టి వంకాయలా ఉండటం వలన వంకాయ కూర అని అందరూ అన్నారు, ఒక్క రమణారావు తప్ప. రమణారావు మాత్రం ఇది ఏ కూరైనా అవ్వచ్చు కానీ వంకాయ కూర మాత్రం కాదు అని ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు. కనకరాజు ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. నిజమేనండి, కానీ అది వంకాయ కాదని ఎలా కనుక్కోగలిగారు అని అడిగాడు. అందరూ రమణారావు వంక గౌరవభావంతో చూశారు. కనకరాజు వండిన కూర ఫలానాది కాదని ఖచ్చితంగా చెప్పగల సాహసము సామర్థ్యము అతను ఎలా సంపాదించాడో వాళ్ళెవరికీ అర్థం కాలేదు. భేతాళ ప్రశ్నకు జవాబిచ్చిన విక్రమార్కుడి ఫోజులో రమణారావు చెప్పాడు, నిన్న సూర్యనారాయణ గారింటికి వెళ్ళాను. మాటల సందర్భంలో ఆయన భార్య నిన్న మార్కెట్లో వంకాయలు ఎక్కడా దొరకలేదని చెప్పారు. మన మెస్సులో వంకాయలు నిన్న ఉదయంతోనే అయిపోయాయి కదా, రెండు రోళ్ళు నాలుగు కదా, అలాగే చెప్పాను అన్నాడు. కెమిస్ట్రీలో ఏ ర్యాడికల్నైనా ఈజీగా ఐడెంటిఫై చేయగలను, కానీ జీవితంలో కనకరాజు వద్ద ఫెయిల్ అయిపోయాను అనుకున్నాడు కెమిస్ట్రీ పిహెచ్డి రాజారావు.
కనకరాజు నిజంగానే రీసెర్చ్ ల్యాబొరేటరీ మెస్కి వంటవాడిగా ఉండవలసిన వాడు. ఎందుకంటే అతను వంటలో నిత్యం రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆ రీసెర్చ్లో నిత్యము కొత్త కొత్త వంటకాలను తయారు చేస్తూ ఉండేవాడు. తెలుగు సినిమాల్లో మార్పు లేదని, అన్నీ ఒకే రకంగా ఉంటున్నాయని చాలామంది ప్రేక్షకులు బాధపడుతున్నారు. కొంతమంది రచయిత్రులు ఎన్ని నవలలు రాసినా అన్నీ ఒకే రకంగా ఉంటున్నాయని, మార్పు తెలియటం లేదని కొంతమంది పాఠకులు బాధపడుతున్నారు. అదే నిజమైతే తెలుగు సినిమా నిర్మాతలు, ఆ రచయిత్రులు కనకరాజును చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది. ఎందుకంటే మార్పుకి మారు పేరే కనకరాజు. కనకరాజు ఇప్పటికీ ఒక పులుసు కానీ, కూర కానీ, పప్పు కానీ ఓ 100 సార్లు చేశాడంటే అన్నిసార్లు అన్ని రకాలుగానూ చేశాడని చెప్పాలి. ఒకసారి చేసిన విధంగా మరొకసారి చేయటం అతనికి నిజంగా చేత కాదు. అతని ప్రత్యేకత ఏంటంటే అతను ఎవరినీ అనుకరించడు. అతను చేసిన వంటకాలను ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ చేసి ఉండలేదు. కనకరాజు పులిహోర చేశాడంటే దాన్ని పులిహోర అనలేము. అందుకనే దాన్ని కనకరాజు పులిహోర అని పిలవాల్సిందే. ఈ ప్రత్యేకతకు కారణం బహుశా విశ్వామిత్రుడి అంశ అతనిలో ఉండటమే కారణమై ఉంటుంది. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసినట్లే కనకరాజు వంటకు ప్రతి వంటను సృష్టించబూనాడు. ల్యాబొరేటరీలో సైంటిస్ట్గా తీసుకునుంటే కనకరాజు ఈ పాటికి వంటలో 1000 పేటెంట్లైనా తీసుకుని ఉండేవాడు. ఆ పేటెంట్లు అమెరికన్లు కొనుక్కుని ఆ ప్రకారం వంటలు తయారు చేయించి నార్త్ వియత్నాంలో బాంబింగ్కు బదులు వాడి ఉండేవారు. అయినా ఈ దేశంలో టాలెంట్ ఉన్న వాళ్ళకి ఆదరణ ఉంటే హర్గోవింద్ ఖురానా అమెరికా ఎందుకు వెళ్ళిపోతాడు? ఇంద్రజాలికుడు సర్కార్ గురించి మనం చాలాసార్లు వినుంటాము. కానీ ఆయన చేసిందల్లా తన తెలివితేటలు ఉపయోగించి మనకు భ్రమ కలిగించడం మాత్రమే. కానీ కనకరాజు శక్తి అత్యద్భుతం అనిపిస్తుంది. అతను సభ్యులందరూ చూస్తుండగానే ఒక్కోసారి బంగాళదుంపలు కూర చేసేవాడు. కానీ అదేం చిత్రమో, అది అచ్చం బీరకాయ కూరలా ఉండేది తినటానికి. అందులో కనకరాజు కల్పించిన భ్రమ ఏమీ లేదు. అది అతని చేతులకు వరప్రసాదమైన అద్భుత శక్తి. ఇది నిజంగా స్టేజీ మీద ప్రదర్శన ఇస్తే అతని పేరు దిగంతాల వరకు వ్యాపించుండేది. ఒక్క కూరల్లోనే కాదు, అతను కాచిన పాలల్లో కూడా ఒక విధమైన మార్పు వస్తుందేమోనని ఇది జరిగే కనిపించింది సభ్యులందరికీ. మెస్ మెంబర్లలో ఒకడైన ప్రకాశం ఒకరోజు సుబ్రహ్మణ్యం అనే స్నేహితుడింటికి వెళ్ళాడు. సుబ్రహ్మణ్యానికి ఒక పెంపుడు పిల్లి ఉంది. ఆ పిల్లిని తీసుకుని అతను రోజు సరదాగా ప్రకాశంతో పాటు మెస్కి వచ్చాడు. ఆ పిల్లి చాలా అందంగా ఉంది. కనకరాజు ఆ పిల్లిని చూసి సంబరపడి, చాలా బాగుంది కదండి అని మళ్ళీ దాని వంక చూసి సాసర్లో పోసి కాసిన పాలు తీసుకొస్తాను, తాగుతుందేమో అన్నాడు. సరే పట్రా అన్నాడు ప్రకాశం. కనకరాజు ఓ సాసర్లో పాలు పోసి నేల మీద పెట్టి పిల్లిని పిలిచాడు. మ్యావుమంటూ ఆ పిల్లి సుబ్రహ్మణ్యం ఊళ్ళో నుంచి ఉరికి సాసర్ దగ్గరికి వెళ్ళి మూతి పాలల్లో ముంచి కొద్దిగా తాగింది. ఏమైందో ఏమో, హఠాత్తుగా పాలు తాగటం మానేసి భయంగా అందరి వంక చూసి అక్కడి నుంచి పరిగెత్తింది. సుబ్రహ్మణ్యం పిలిచినా వెనక్కి రాలేదు. కుక్కలు పీగుతాయేమో అనుకుంటూ దాని వెనక పరిగెత్తికి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం. మర్నాడు ప్రకాశం మోసుకొచ్చిన వార్త ఏమిటంటే, ఆ పిల్లి పాలు తాగటం మానేసిందిట. కేవలం తన మహత్యాన్ని ప్రదర్శించడం కోసం మాత్రమే కనకరాజు పిల్లికి పాలు పట్టుంటాడని రాజారావుకు అనుమానం వచ్చింది. కనకరాజుకు తన ప్రతిభని గురించి తెలిసే ఉంటుందని రాజారావు నమ్మకం. ఎందుకంటే కనకరాజు కాలనీలో చాలామందికి పాలు పోస్తున్నప్పటికీ ఆ పాలు ఎన్నడూ అతను తాకలేదు. ఓ కుర్రాడి చేత పాలు పితికించి అందరిళ్లకు పంపిస్తుండేవాడు. అతను తన చేత్తో ఇంత గడ్డి కూడా ఏనాడూ ఆవులకు వేయలేదు. ఆ పిల్లి పాలు మానేసినప్పటి నుంచి కనకరాజు మెస్ మెంబర్లలో చాలామందికి కలవరం కలిగింది. ఆ పాలే తాగుతూ తాము కూడా మానేయాలని అనుకుంటూ కూడా మానలేకపోతున్నారు. ఏమిటి తాము చేసుకున్న పాపం? కనకరాజును ఎన్ని తిట్టినా అతని వంట బాగుండదు సరికదా? కోపం వచ్చి అతను వెళ్ళిపోతే మళ్ళీ వంటవాడు దొరకటమే కష్టమైపోతుంది. ఓ రోజు అందరూ ఈ విషయమై అత్యవసర సమావేశం జరిపి ఏమైనా సరే మరికొంతకాలం పాటు ఈ మెస్సు భోజనం తప్పదని నిర్ణయించారు. అంతకంటే వారేం చేయగలరు? అందరూ కూడా శాపగ్రస్తులాయే. అయితే ఇది జరిగిన 2 రోజులకే ఒక వింత జరిగింది. దాంతో కనకరాజు మెస్సులో ఉండటం వలన ప్రయోజనం అంటూ కనిపించింది. మెస్ మెంబర్స్లో ఒకడైన నారాయణను పాము కరిచింది. నారాయణను వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళటము, ఆ పామును వెంటనే చంపేయటము కూడా జరిగాయి. అది 1వ రకపు గోధుమ వన్న త్రాచు. నారాయణ బ్రతుకుతాడన్న ఆశ ఎవరికీ లేదు. కానీ చిత్రంగా నారాయణ బ్రతికాడు. డాక్టర్ చెప్పిన మాటల ప్రకారం అతని శరీరంలోకి అసలు విషం ఎక్కలేదు. పాము సరిగ్గా కరవలేదో లేక నీ శరీరంలో మంచి విష నిరోధక శక్తి ఉందో కానీ నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నాడు ఆయన నారాయణతో. వెంటనే మెంబర్స్ అందరికీ పావులంటే భయం పోయింది.
కనకరాజు భోజనం విషతుల్యం. ఆ భోజనం రోజూ తినటం వలన శరీరం విషానికి బాగా అలవాటు పడిపోయింది. ఇక ఏ విషము తమనేమి చేయలేదన్న ధైర్యం వారికి వచ్చింది. జీవితం అంటే పాములకు భయపడకపోవటమే అయినట్లయితే రాజారావుకి కనకరాజు మెస్సులో ఇంకా ఉండటానికి అభ్యంతరం లేకపోయేది. కానీ రాను రాను అతనికి జీవితం అంటే విరక్తి కలగసాగింది. తను ఏ తప్పు చేసినందుకు ఈ శిక్ష విధించబడిందా అని ఆలోచించసాగాడు. ఎంతకు గుర్తుకు రాకపోయేసరికి అతను ఆ సంవత్సరానిది క్రితం సంవత్సరానిది డైరీలు తిరగేసాగాడు. అలా తిరగేస్తూ ఉండగా ఒక విశేషం కనిపించింది. సరిగ్గా 6 నెలల క్రితం వసుంధర తనను శపించింది. స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ తనను శాపగ్రస్తుడిగా అభివర్ణించుకున్న రాజారావుకు తాను నిజంగానే శాపగ్రస్తుడనే విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆనాటి తన ప్రవర్తన తలుచుకుని అతను సిగ్గుతో కుంచుకుపోయి పశ్చాత్తాపంతో దహించుకుపోయాడు. ఆనాడు వసుంధరును బాధించి మర్నాడే అతను క్షమాపణలు చెప్పుకున్నాడు. కానీ అసలైన పశ్చాత్తాపం మాత్రం అతనికి ఈరోజే కలిగింది. అయితే తనకు శాప విమోచన మార్గం వసుంధరే చూపించాలన్నమాట. తను ఇలా శాపం అనుభవిస్తున్నట్లు ఆమెకు కూడా తెలిసుండదు. ఆమె ఇచ్చిన శాప ఫలితం ఆమెకు తెలియకపోతే విమోచన మార్గం చూపించలేదు కదా. అందుకని అతను చాలాసేపు ఆలోచించి ఒక పథకం వేశాడు. మర్నాడే అతను ఫోటో స్టూడియోకి వెళ్ళి ఓ ఫోటో తీయించుకున్నాడు. 2 రోజుల్లో ఆ ఫోటో వచ్చింది. ఒక తెల్ల కాగితం మీద ఆ ఫోటోని అంటించి దానికి ఎడమ పక్కగా తను భువనేశ్వర్ వచ్చే ముందు తీయించుకున్న ఫోటో అంటించాడు. కనకరాజు మెస్సలో భోజనానికి ముందు అని పాత ఫోటో కింద, తర్వాత అని కొత్త ఫోటో కింద రాశాడు. ఆ 2 ఫోటోల కింద ఉత్తరం రాయటం మొదలుపెట్టాడు. ఉత్తరంలో వసుంధర తను శపించిన ప్రకారం వివరించి ఆ శాపాన్ని తను ఏ విధంగా అనుభవించింది తెలియపరుస్తూ ఇలా ముగించాడు. నీ మనసును ఆనాడు ఎంతో క్షోభ పెట్టాను, అందుకు ఫలితం అనుభవిస్తున్నాను. 5 నెలలుగా దయుంచి ఇకనైనా శాప విమోచన మార్గము తెలిపవావసు. ఇట్లు శాపగ్రస్తుడు నీ భర్త. కళ్ళనీళ్లతో ఆ ఉత్తరం చదువుకున్న వసుంధర, ఎంత అన్యాయంగా మారిపోయారండి అంటూ కొత్త ఫోటోలోని రాజారావును చూసి విలపించింది. ఎంత పాపిష్టిదాన్ని అనుకున్న వసుంధర ముఖం అంతలోనే కోపంగా అయిపోయింది. ఏదో కోపంలో భర్త ఏదో అన్నంత మాత్రాన నా వాక్కుకి భగవంతుడు ఇంత శక్తి ఇచ్చి నిజం చెయ్యాలా? నిజంగా నా వాక్కుకు శక్తి ఉంటే ఆయనకేదో ఒక క్వార్టర్ దొరకాలి, దొరక్కపోతే దేవుడు పని చెప్తాను అనుకుంది కసిగా. అయ్యయ్యో, మా ఆయన్ని శపిస్తుందేమో అన్నారు లక్ష్మీ పార్వతి ఒకేసారిగా. దేవుడంటే విష్ణువేననే లక్ష్మికి, శివుడేనని పార్వతికి నమ్మకం. ఆహా, అందులో ఏమీ సందేహం లేదు. మీరిద్దరూ కలిస్తే అందుకేదైనా జాగ్రత్త తీసుకోవటం మంచిది అన్నాడు నారదుడు. పతివ్రతలంటే ఎంతో భయం ఉండటం వలన తమ పాత వైరాలను మరిచి లక్ష్మీ పార్వతి కూడ పలుకున్నారు. సరే, అలాగే చేద్దాం అనుకున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉందోయ్, ఇన్నాళ్ళు అనవసరమని అంటున్న డైరెక్టర్ ఈరోజు పొద్దున్నే నన్ను పిలిచి ట్రైనింగ్కు వెళ్ళమన్నాడు. 10వ తారీఖున బయలుదేరాలి. ట్రైనింగ్ 3 నెలలు ఉంటుంది కాబట్టి ఈ 3 నెలలు నీ ఫ్యామిలీని తెచ్చుకోవచ్చేమో అన్నాడు రమేష్ పూరి. రమేష్ పూరి బ్రహ్మచారి పంజాబీవాడు. అతను పంజాబీ మెస్సులో భోంచేస్తూ ఉండేవాడు. రమేష్ పూరి రాజారావు ఉంటున్న ఆ హాస్టల్ సూట్ ఫ్యామిలీ ఉండటానికి బాగానే ఉంటుంది. 2 గదులు, బాత్రూము, వరండా ఉంటాయి. రాజారావు ఆశ్చర్యానికి అంతులేదు. వెంటనే అతను భార్యకు ఉత్తరం రాశాడు, 10వ తేదీ తర్వాత మంచి ముహూర్తం చూసుకుని బయలుదేరి రమ్మని. అతని ఆశ్చర్యాన్ని రెట్టింపు చేస్తూ మర్నాడే అతనికి ఉత్తరం వచ్చింది భార్య దగ్గర నుండి. నేను మిమ్మల్ని కావాలని శపించలేదు, నా శాపమే నిజమైతే ఈరోజే మీకు విమోచన లభిస్తుంది అని రాసిందామే. ఆహా, నా జన్మ ధన్యం, నేనొక పతివ్రత భర్తని అనుకున్నాడు రాజారావు. వసుంధర రావటంతోనే రాజారావుకి కనకరాజు భోజనం తప్పింది. అతనికిప్పుడు వసుంధర వండిన వంట అమృతప్రాయంగా ఉంటుంది. భర్త పదే పదే తన వంటను మెచ్చుకోవటం చూసిన వసుంధర, కనకరాజు నీకు స్త్రీలోకమంతా రుణపడి ఉంటుందయ్యా అనుకుంది. కనకరాజు మెస్సులో నుంచి రాజారావు తప్పుకున్నాక ఓ 4 మెంబర్లు సొంత వంట చేసుకోవటం మొదలుపెట్టారు. మరొక 2 పెళ్లి చేసుకుని ప్రత్యేక హాస్టల్ సూట్స్ ఉండటం వలన భార్యలను తెచ్చేసుకున్నారు. ఇంకో 2 స్కూటర్ కొనుక్కొని రోజు టౌన్లో హోటల్కి వెళ్ళి భోంచేయటం మొదలుపెట్టారు. ఇంకా 3 మిగిలారు. మెంబర్స్ తగ్గిపోవటంతో కనకరాజులో ఏదో మార్పు రావటం మొదలైంది. అతనికి ఇదివరకు చిరాకు అన్నదే ఉండేది కాదు. అటువంటిది ఇప్పుడు ప్రతిదానికి విసుక్కోవటం, చిరాకు పట్టం, అప్పుడప్పుడు కేకలు వేయటం కూడా మొదలుపెట్టాడు. ఒకరోజు వంట చేయటం మానేసి అదేమిటని అడిగితే ఒంట్లో బాగోలేదన్నాడు నిర్లక్ష్యంగా.
మరొక రోజున గారెల్లో ఉప్పక్కి వేశాడని మెంబర్స్ విసుక్కున్నారు. ఎందుకండి విసుక్కుంటారు? అందుకేగా సాంబార్లో ఉప్పు తగ్గించాను అన్నాడు నిర్లక్ష్యంగా. ఆఖరికి ఒక అతనికి విసిగేసినట్టుంది. ఏమయ్యా, ఉంటే తినగా ఉండు, లేకపోతే నీ ఊరు పో, అంతేగాని మమ్మల్ని ఇలా వేధించకు అన్నాడు. అందుకోసమే ఎదురు చూస్తున్నట్లుగా అన్నాడు కనకరాజు. ఈ వ్యధ ఊళ్ళో నేను ఇక ఉండలేనండి, మీరేమనుకోవద్దు, రేపే నేను వెళ్ళిపోతున్నాను. అంతా తెల్లబోయారు. కనకరాజు అన్నంత పని చేశాడు. అతను వెంటనే ఆవుల్ని ఆయన కాడికి అమ్మేశాడు. కానీ వెళ్ళిపోయే ముందు పాత మెస్ మెంబర్లందరినీ వాళ్ళ చుట్టాలతో సహా పిలిచి విందు చేయాలనుంది అన్నాడు అతను. ఆ ప్రకారమే అతను అందరినీ ఆ రాత్రి విందుకు ఆహ్వానించాడు. మెంబర్స్ అందరూ హడలిపోయారు. మొసళ్ళున్న నదిలో నుంచి ఈతలు కొట్టి ప్రాణాలతో బయటపడ్డాక మళ్ళీ అదే నదిలో ఈతకు ఆహ్వానం వచ్చినట్లు అనిపించింది అందరికీ. కనకరాజు జాలిముఖం చూసి ఎవరూ కాదనలేకపోయారు. కానీ ఎవ్వరికీ వెళ్లాలని లేదు. రాత్రి 8 గంటలకు విందైతే రాజారావు 7 ఇంటికే ముసుగు తన్ని. నాకు జ్వరం వచ్చిందని చెప్పు అన్నాడు భార్యతో. కానీ వసుంధర అంగీకరించలేదు. ఒకసారి అతని భోజనం రుచి చూడాలని ఉంది అందామే. నీ కర్మ, భర్తను శపించిన పాపానికి నువ్వు ఆ మాత్రం అనుభవించాలేమోలే అని విసుక్కుంటూనే రాజారావు ఆమెను విందుకు తీసుకువెళ్ళాడు. చిత్రం ఏమిటంటే ఆ రోజు విందుకు ఒక్కరు కూడా మానలేదు. మొత్తం 30 మంది పోగడ్డారు. అయితే ఆ రోజు ప్రపంచమంతా ముక్కు మీద వేలోసుకోవలసిన వింత జరిగింది. చంద్రమండలం మీద మానవుడు అడుగుపెట్టినప్పుడు కూడా ఆశ్చర్యపోయిన చంద్రశేఖరం కూడా ఆశ్చర్యపడ్డాడు. కనకరాజు వంట అద్భుతంగా చేశాడు. ఎన్నడూ ఎవ్వరూ తిని విని ఎరుగునంత రుచిగా చేశాడు. మెంబర్లందరూ తమ భార్యల వద్ద చుట్టాల వద్ద సిగ్గుతో తలెత్తుకోలేనంత రుచిగా చేశాడు. వాళ్ళంతా మెంబర్లకు అసహ్యంగా చూశారు. ఈ భోజనాన్న మీరు ఇదివరకు అసహ్యించుకుంది అన్నట్లుగా. అదే చూపు వసుంధర కూడా రాజారావు మీదకు ప్రసరించింది. రాజారావు మెదడు చురుగ్గా పనిచేసింది. చూడు వసు, కృష్ణావతారం ముగిసే ముందు గోపికలందరినీ దొంగలు తరలించకపోతుంటే అర్జునుడి బాణాలు ఎందుకు పనికిరాలేదుట. అనగా అర్జునుడి శక్తి నశించిందన్నమాట. అలాగే పరశురాముడు రాముడు ముందు నిర్వీర్యుడైపోయాడు. కనకరాజు కేసు అంతే, అతనిలోని దైవాంశ నశించింది. ఇక అతను మామూలు మనిషి. మా చేత శాపాలను అనుభవింపచేయటానికి ప్రత్యేక శక్తులతో వచ్చాడు. శాపం అయిపోయింది, కనకరాజు పని అయిపోయింది. తన శక్తుల్ని కోల్పోయిన కనకరాజుకి ఇక్కడ ఉండటం ఇక ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాడు అన్నాడు అతను. ఆ విధంగా కనకరాజు తన అవతారాన్ని చాలించి మర్నాడే స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. ఉపసంహారం. లక్ష్మీదేవి ఓసారి బాధగా నిట్టూర్చి ఇలా అంది. భూలోకంలో పతివ్రతలున్నారు, వాళ్లకు ప్రభావం ఉంది. కానీ ఆ సంగతి వాళ్లకు తెలియదు. భూలోకం పరిస్థితి చూస్తుంటే స్త్రీల సమయం చాలా వరకు చదువులోనే గడిచిపోతున్నట్లుంది. వంట నేర్చుకోవటం వాళ్ళకు కుదరటం లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు వంట బాగా చెయ్యకపోవటము, భర్తల చేత చీవాట్లు తినటము జరుగుతుంది. ఒక్కొక్కప్పుడు ఇది తీవ్ర మనస్పర్ధలకి, అభిప్రాయ భేదాలకు కూడా దారితీయవచ్చు. కనకరాజు అవతారం చాలించేయకుండా ఉంటే బాగుంటుంది అని నారదుడు వెంటనే అందుకున్నాడు. అవతారం చాలిస్తే ఏమమ్మా, వినాయకుడు మొదలైన వాళ్ళని లాగానే ఈ కనకరాజును తమ కోరికలు తీర్చమని ప్రార్థించుకుంటారు, సలహా ఇచ్చాడు. చాలా బాగుంది నారద, అయితే వ్రత విధానం అంటూ ఏర్పరిస్తే బాగుంటుంది కదా అంది పార్వతి. దానికే ఉందమ్మా, ఈ కథని భూలోకంలోని పత్రికలలో వేయించటము, కథకు చిత్రకారుడు వేసిన బొమ్మను కనకరాజు పటంగా భావించుకోవటము, ఆ బొమ్మకు పసుపు రాసి ఓ పీట మీద పెట్టి దానికెదురుగా పద్మాసనం వేసుకుని కూర్చుని ఈ కథా పారాయణం చేయటము, పారాయణం పూర్తయ్యాక మాడిన పప్పు, ఉడకని గారె, కారం వేసిన పరవాణం, నైవేద్యం పెట్టటమును, ఇదే వ్రతం. ఈ వ్రతం అవ్వగానే ఏదో పని కల్పించుకుని పుట్టింటికి వెళ్ళిపోవాలి. పుట్టిళ్ళు లేని వాళ్ళు అనారోగ్యాన్ని నటించాలి. ఫలితంగా వారి వారి భర్తలకు బయట భోజనశాలల్లో భోంచేయవలసిన అగత్యం పడుతుంది. ఆ భోజనశాల వంటవాడిని కనకరాజు ఆవహించి తన ప్రత్యేకతతో వంటకాలు తయారు చేయిస్తాడు. తర్వాత ఏముంది, భామా విజయం అంది సరస్వతి. బాగు బాగు అంది మహిళా మండలంతా ఏకగ్రీవంగా. నారద, నువ్వే ఈ వ్రతాన్ని గురించి భూలోకవాసులకు తెలియచేయాలి అంది లక్ష్మీదేవి. సరే తల్లి, కానీ ఈ వ్రతం చేస్తే పురుషులకు కూడా ఏదైనా ప్రయోజనం ఉండేటట్లు చూడండి. అనగా ఈ వ్రతం చేసిన పురుషులకు కనకరాజు వండేలాంటి భోజనం తప్పుతుందంటే వ్రతానికి మంచి పలుకుబడి కూడా వస్తుందేమో అన్నాడు నారదుడు.
తదహాస్తు అన్నారు లక్ష్మీ పార్వతి సరస్వతి. మరి వస్తానమ్మా అన్నాడు నారదుడు. సరే నారద, ఈ విషయాన్ని భూలోకవాసులకు ఎలా తెలియచేద్దామనుకుంటున్నావు అంది పార్వతి. అవన్నీ నేను చూసుకుంటాను కదమ్మా అన్నాడు నారదుడు. ఆ రాత్రి వసుంధరకు కళ్ళలో నారదుడు కనిపించాడు. ప్రియసఖులు, వసుంధర శాపము అనబడే కనకరాజు వ్రతకథ అనే ఈ కథ సమాప్తం. ఈ హాస్యకథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మీ, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.